వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కేంద్రం రైతులకున్న అపోహలు తొలగించాలని చంద్రబాబు విజ్ఞప్తి. ప్రభుత్వం స్పందించకపోతే దీక్ష చేస్తా, రైతుల్లో మనోధైర్యం నింపేందుకే పర్యటిస్తున్నానన్న పవన్. నష్టపోయిన ప్రతి రైతుకి పరిహారం ఇవ్వాలి, వరద బాధిత ప్రాంతాల్లో లోకేష్ పర్యటన. గొడవల కోసమే అసెంబ్లీకి వచ్చారు, చంద్రబాబు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారన్న బొత్స సత్యనారాయణ. బాబులో వణుకు మొదలైంది, టీడీపీ దిగజారుతుందనడానికి గ్రేటర్ ఎన్నికలే నిదర్శనమన్న విజయసాయి. ఏపీలో కాంగ్రెస్ టీడీపీ కనుమరుగవుతాయి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైసీపీ మధ్య పోటీ అన్న సోము వీర్రాజు. ఉద్యోగులు పరిధి దాటితే ఇబ్బందులు తప్పవు, అధికారులను జైలుకు తీసుకువెళ్లే అలవాటు జగన్ దంటూ వర్ల సెటైర్. మంత్రి పదవి కోసం ఊడిగం చేస్తున్నాడు, కొడాలి నానిపై మండిపడ్డ దేవినేని ఉమ. పోలవరానికి 2,234 కోట్లు విడుదల, 3-4 రోజుల్లో ఏపీ ఖాతాలో జమ కానున్న నిధులు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా రాదు, గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై కొడాలి నాని సెటైర్. జగన్ ఆదేశాలు పాటించకపోతే స్పీకర్కు నిద్ర పట్టదు, రైతుల సమస్యలు పెన్షన్లపై చర్చించమంటే సస్పెండ్ చేశారన్న జవహర్. ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం, గవర్నర్కు ఎస్ఈసి నిమ్మగడ్డ లేఖ. ఏపీలో రోడ్ల పరిస్థితిపై బీజేపీ ఆందోళన, ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. నాటు సారాను స్కాష్ బాటిల్లో పోసి అమ్ముతున్నారు, జగన్ ప్రభుత్వంపై ఆదినారాయణ రెడ్డి విమర్శ. అమరావతి రాజధానిగా ఉండాలి, 3 రాజధానులు పిచ్చి తుగ్లక్ నిర్ణయమన్న తులసిరెడ్డి. కార్పొరేటర్ సింధుకు ప్రగతి భవన్ నుంచి పిలుపు, మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం. బీజేపీని ఎదుర్కోవాలంటే కేసీఆర్తోనే సాధ్యం, మేయర్ పదవిపై టీఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్న ఓవైసీ. గ్రేటర్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు పెద్ద షాక్, జానారెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం. గ్రేటర్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిస్తే నాదారి నాదే, బీజేపీలో చేరుతానంటూ కుండబద్దలు కొట్టిన కొండా విశ్వేశ్వరరావు. ఉత్తమ్ రాజీనామాతో కాంగ్రెస్లో పెరిగిన ఆశావాహులు, నేనే అంటున్న కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి వర్గంలో ఆశలు. గ్రేటర్ ఫలితాలు చూసైనా కళ్ళు తెరవండి, 2వ విడత రైతు భరోసా ఊసేలేదన్న జీవన్ రెడ్డి. ఈ నెల 7న కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం, రైతు బంధు నిధుల విడుదలకు ఏర్పాట్లు. రేపు ఢిల్లీ వెళ్లనున్న బండి సంజయ్, గ్రేటర్ ఎన్నికలపై అమిత్ షాకు రిపోర్ట్. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది, అందుకే గ్రేటర్లో సీట్లు సగానికి పడిపోయాయని ఎల్ రమణ ఎద్దేవా. మతం మత్తు ఎక్కించి బీజేపీ ఓట్లు పొందుతోంది, వరుస ఓటములు బాధాకరమన్న మధుయాష్కి. స్వస్తిక్ సింబల్పై తెలంగాణ ఈసీకి మరోసారి చుక్కెదురు, సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు డివిజనల్ బెంచ్.
రైతుల ఆందోళన నేపథ్యంలో రంగంలోకి మోడీ. రాజ్నాథ్, అమిత్ షా, నరేంద్ర సింగ్తో ప్రధాని కీలక భేటీ. రైతుల నిరసనలకు దిగొస్తున్న కేంద్రం వ్యవసాయ చట్టాలను సవరించేందుకు సంసిద్ధం. విద్యార్థి శరీర బరువులో బ్యాగ్ 10% మించకూడదు. స్కూల్ బ్యాగ్ పాలసీ 2020 విడుదల చేసిన కేంద్రం. ఇండియాలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా. 24 గంటల్లో 36,652 కొత్త కేసులు, 512 మంది మృతి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.